నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. మీకు అందరు తెలుసు, అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు సంబంధించి ఉప ఎన్నిక రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తోటి. సో ఆ విషయం పక్క పెడితే, కాలేజ్ టీవీ తరఫున మీకు అందరు తెలుసు, ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రజల ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం గత కొన్ని రోజులుగా వివిధ నియోజకవర్గాలు తిరిగే ప్రయత్నం చేస్తాను. సో అందులో భాగంగానే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హుజూరాబాద్ వేదికగా ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టిండు. సో మునుగోడు ప్రజలు కూడా కేసీఆర్ ట్రాప్లో పడదన్న ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా కాలోజీ టీవీ తరఫున మునుగోడులో కూడా తిరుగుతూ ఉన్నాం, ప్రజల ఒపీనియన్ తీసుకుంటా ఉన్నాం. సో ఏమనుకుంటా ఉన్నారు, మునుగోడు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఒకవేళ కనుక ఉప ఎన్నిక వస్తే అధికార పార్టీ చేయాల్సింది ఏముందని ప్రజల ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే నిన్న మీరు అందరూ చూశారు, నిన్న కాలోజీ టీవీలో లైవ్ చూశారు మునుగోడులో ఏం జరిగిందని. అందులో భాగంగానే కాలోజీ టీవీ తరఫున మునుగోడులో అడుగు పెట్టినాం. మునుగోడు చౌరస్తాల ఇక అక్కడ పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే అక్కడే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేత మీకు అందరూ తెలుసు బక్కా జెడ్సన్ గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అవినీతి మీద ఆయన కొట్లాడుతూ ఉండు. ఆధారాలతో సహా ఈడీ, సిబిఐ, ఇందిరా పార్క్, గన్ పార్క్, భారతీయ జనతా పార్టీ ఆఫీస్, ఢిల్లీలో కూడా కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా ఎగ్జిబిషన్ లాగా ఢిల్లీలో పెట్టిండు. సో అదే తరుణంలో మీకు అందరూ తెలుసు ఇక మునుగోడు ఉప ఎన్నిక సంబంధించి ఖచ్చితంగా మునుగోడు ప్రజల్ని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంటుందని చెప్పి బక్కా జెడ్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా విషయం పక్క పెడితే గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కుటుంబం మీద కొట్లాడుతూ ఉండు ఆధారాలు పట్టుకొని. ఇదే మునుగోడు చౌరస కాడ ఆయన ఎగ్జిబిషన్ పెట్టిండు, మీరు విజువల్స్లో మీకు అన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఆ ఎగ్జిబిషన్ దగ్గర నేను బక్కా జెడ్సన్ గారితో మాట్లాడుతూ ఉంటే చాలామంది పబ్లిక్ వచ్చారు, దాదాపు ఒక 150 మంది పబ్లిక్ వచ్చారు. బక్కా జెడ్సన్ ఏదైతే చెప్తా ఉన్నాడో వింటా ఉన్నారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రకంగా మన సొమ్ము కొల్లగొడుతూ ఉన్నాడు, ఏ రకంగా మోసం చేస్తున్నా అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు మొత్తం మునుగోడు చౌరస్తాలో ప్రజలు వింటా ఉంటే కొంతమంది అధికార పార్టీ సంబంధించిన గుండాలు తాగొచ్చి ఇక వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళందరూ ఏంది, వాళ్ళ టీఆర్ఎస్ పాట ఏ పాటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అందుకే మనం ఏమనుకున్నామంటే మునుగోడులో అసలు ఏం జరిగింది ఆధారాలతో కాలోజీ టీవీ అని అందుకే పెట్టుకున్నాం, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా వాళ్ళు ఎవరు. రైట్, మన మీద వన్ సెకండ్, ఇగో ఇలా మొట్టమొదట ఆడ మేము మాట్లాడుతూ ఉంటే ఒక 15-20 నిమిషాలు అయింది, ఆయన ఆధారాలన్నీ ఎట్లా దోచుకుంటుంది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని చూపించే ప్రయత్నం చేసిన తరుణంలో ఇగో ఈయన పందుల పాప ఏనంట. పాపం వాస్తవం చెప్పాలంటే వీళ్ళంతా దళిత సోదరులే, అధికార పార్టీ సంబంధించిన దళిత సోదరులే. వీళ్ళనేదో ఎగాయించి అధికార పార్టీ వీళ్ళంతా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట సంబంధించిన ఆయన జగదీశ్వర్ రెడ్డి అనుచరులంట వీళ్ళంతా. నేను తర్వాత కనుక్కున్నా ఎవరు వీళ్ళంతా ఎవరని, స్క్రీన్ షాట్స్ ఫొటోస్ పెడితే వాళ్ళ పేరుతో సహా నేను కనుక్కుంటే వీళ్ళంతా కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి మనుషులు కాదు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అంట. మా నీకేం పని అయ్యా, నీ సూర్యాపేటకో నీ నల్గొండ నువ్వు మంత్రిగా వ్యవహరిస్తావు అన్నావు కదా, అక్కడ డెవలప్మెంట్ ఏమైనా ఏ చూపి, ఇక్కడ మునుగోడు సంబంధించి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డా లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డా పాల్వా ఇస్రో అంతా ఇంకో నాయకుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, ప్రజల సమస్యలు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నీకేం పని మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, మీకు చేతనైతే సూర్యాపేట సంబంధించి ఏమైనా ఏసా చూపియండి. ఎట్లా సంపాదించుకున్నావు అన్ని ఆస్తులు, ఎట్లా సంపాదించుకున్నావు, దాదాపు 2-3 ఎకరాల్లో నీ ఫామ్ హౌసే ఉంటుందంట అక్కడ. ఇది కాదు, ఇక్కడ వచ్చి మునుగోడు గడ్డలు వచ్చి అంతమంది బీసీ నాయకులు ఉన్న మునుగోడు గడ్డకు వచ్చి నువ్వు ఆడ వీళ్ళందరినీ వీళ్ళందరూ దళిత సోదరులు ఎవరు ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి మా మీదకి పంపించే ప్రయత్నం చేసిరా. ఇగో ఈయన పందుల పాపయ్య ఈయన మొట్టమొదటి వచ్చిండు, అంబేద్కర్ బొమ్మ దగ్గర మీరు ఎట్లా ఆధారాలు బయట పెడతారంటుండు. మరి అంబేద్కర్ బొమ్మ దగ్గర కేసీఆర్ ఫోటోకి ఏం సంబంధం, కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టారు అక్కడ, ఇది అడగారు. ఇదే దళిత సోదరులు అడగొచ్చు కదా, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు, మరి అడిగిరా ఇదే టీఆర్ఎస్ పరిశ్రమ నాయకులు అడిగిరా, దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. మరి మీకు ఇచ్చిండా హుజూరాబాద్ వేదికగా దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పింది కదా, మరి మీకు ఇచ్చిండా. టీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వంత పడుతున్నారు కదా. కాస్త మీ నాయకులు ఎవరైతే నిన్న దాడి చేసిరో బక్కా జెడ్సన్ మీద నా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావు, నన్ను కూడా అంటా ఉన్నారు. ఇవో ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఆయన వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, ఎందుకు వచ్చావు ఈ మునుగోడులో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి. ఇగో ఈయన మందుల పాపయ్య, ఈయన దుబ్బం రవి, ఇక్కడనేమో ఈయన లాగుతూ ఉండి, ఇక్కడనేమో ఈయన దుబ్బం రవి, ఈయన దాదాపు నాకు తెలిసి హైదరాబాద్ దాకా ఫాలో అయింది అనుకుంటా, అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర ఈ మనిషి మాకు కనిపించిన అక్కడ ఎందుకు వచ్చిండో తెలియదు. మరి ఈయన సతీష్ ముసలాయన విపరీతంగా దాగి వచ్చాడు, ఆయనకు మాట్లాడడానికి వస్తలేదు, నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇగో ఈయన చండూరు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ అంట, ఆయన అధికార పార్టీ సంబంధించిన ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ చండూరు సంబంధించిన ఆయన ఏరుకొండ శ్రీనివాస్, ఈయన వార్నింగ్ ఇస్తూ ఉండి ఈయన నాకు. ఈయన నేనేమంటున్నావు అంటే కాస్త ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏరుకొండ శ్రీనివాసరావు అవుతున్నావు, కాస్త పడుకునేటప్పుడు ఆలోచించు, నేను నిన్న చేసిన తప్పేనా, కాలోజీ టీవీ మీద దాడి చేసే ప్రయత్నం చేసాం కదా, ఆ ఆధారాలన్నీ చూపిస్తూ ఉంటే బక్కా జెడ్సన్ మీద దాడి చేసే దౌర్జన్యం చేసే బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా, కాస్త నిద్రపోయేటప్పుడు
వాళ్ళు చేస్తుంది కరెక్టేనా నేను చేస్తుంది కరెక్టేనా అని కాస్త ఆలోచించుకోరు. రేపొద్దు కాల ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కి అధికార పార్టీ ఏమైనా మోసం చేసినా ఈయన కుటుంబానికి కావచ్చు ఈ మునుగోడు గడ్డకి ఏమైనా ఇబ్బంది అధికార పార్టీ పెట్టినా రేపొద్దు కాల ఇదే కాలేజీ వచ్చి ఈ ఏరుకొండ శ్రీనివాస్కి ఏమైనా ఇబ్బంది అయినా కానీ ఇదే కాలేజీ టీ పక్షాన నేనే వచ్చి నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను వచ్చి అక్కడ మాట్లాడతా ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న చూసావా ఈ పందుల పాపయ్య కావచ్చు, దుబ్బం రవి కావచ్చు, సతీష్ కావచ్చు, ఏరుకొండ శ్రీనివాస్ కావచ్చు, పాలకూరి రాము కావచ్చు, మీరు వచ్చి నిన్న బెదిరించారు కదా, మీ అందరికీ చెప్తా ఉన్నా మీకేమైనా ఆపద ఉంటే మీకేమైనా ఇబ్బందులు ఉంటే మునుగోడు గడ్డ మీదకి వచ్చి నేనే మాట్లాడతానని చెప్తా ఉన్నా కాలేజీ పక్షాన. అనవసరంగా అధికార పార్టీకి ఇంకా ఈ తొత్తులుగా పనిచేసి ఇబ్బంది మీరే ఇబ్బంది పడతారు. రేపు పొద్దుగాల చాలామంది అధికార పార్టీ చేస్తున్న నిర్ణయాల వల్ల చాలామంది మీరే కాదు మీరు కార్యకర్తలాగా ఉండొచ్చు, చాలామంది ఉద్యమకారుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది మోసం చేశారు. అది మీకు గుర్తుకుండా తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న ప్రజల సమస్యల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం. ఏదో వాళ్ళు ఇచ్చే పైసల కోసం వాళ్ళు తాగుపిచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారని నేను ఏదో ఉరికొచ్చి ఆడ అలజడి చేసే ప్రయత్నం చేశారు కదా. మీరు ఎన్న మేము వాస్తవం చెప్పాలంటే మేము అనుకున్నాం ఆ మునుగోడు చౌరసలనే కల్వకుట్ల అవినీతి గురించి మాట్లాడదాం అనుకున్నాం. మీరు మంచి అవకాశం ఇచ్చిన మా మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఖచ్చితంగా మునుగోడులో ఉన్న 7 మండలాలు ఖచ్చితంగా తీరుతాం. ప్రతి ఒక్క చౌరస దగ్గర ఇదే బొక్కా జగన్ గారితో ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబం చేస్తున్న అవినీతిని ఖచ్చితంగా మేము ఖచ్చితంగా బయట పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు ప్రజల శ్రేయస్సు కోసం మునుగోడు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మేము కొట్లాడతాం ఖచ్చితంగా. సో ఒకసారి నిన్న ఏం జరిగిందో ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. ఇక వీళ్ళంతా జగదీశ్వరరెడ్డి మంత్రి జగదీశ్వరరెడ్డి అనుచరులంట, నేను అంటా ఉన్నా స్వయంగా వీళ్ళకు మాకేం ఏం లేదు పాపం మేమేం చెప్తాం మీకోసమే కొట్లాడుతూ ఉన్నాం. కల్వకుట్ల చంద్రశేఖరరావు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిండు, 3 ఎకరాల భూమి అని చెప్పిండు, దళిత బంధం తెరపై తీసుకొని వచ్చింది కదా. ఇప్పుడు మీకు అర్థమవట్లేదా ఇప్పుడు అంబేద్కర్ పేరుని తెరపై తీసుకొని వస్తుంది పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలండి. పార్లమెంట్ భవనానికే కాదు ఇక్కడ ఉన్న అసెంబ్లీకి దళిత అంబేద్కర్ పేరు పెట్టాలి, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలి, నీ ప్రగతి భవన్కి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కాలేజీ తరఫున మేము కొట్లాడుతూ ఉన్నాం. అది మీకు అర్థం కాదు. వీళ్ళందరికీ జగదీశ్వరరెడ్డి అనుచరులంట, నేను మీకు అందరికీ కాదు జగదీశ్వరరెడ్డి చెప్తా ఉన్నా. నీ సూర్యాపేటకు నువ్వేం డెవలప్మెంట్ చేసావు చెప్పు. రాష్ట్ర మంత్రిగా ఉన్నావు కదా, రాష్ట్ర మంత్రిగా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసావు చెప్పు. ఇక ఆ విషయం పక్క పెడితే నేను కంప్లీట్గా ఏం జరిగిందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, ఇక ఒకసారి వాళ్ళు వచ్చి ఏ రకంగా నిన్న అక్కడ చౌరస్తా దగ్గర మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఏ రకంగా ఇబ్బంది పెడతారో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కుటుంబం చేస్తాను అనేది చెప్పాలి. ఢిల్లీలో కూడా సిబిఐ ఈడీ ఆఫీస్ లో కూడా బక్కా జెడ్సన్ ఇచ్చిండు అనిపించదు కదా. రైట్, ఇదే సంబంధించి ఇప్పుడు మనం మునుగోడు చౌరస్తాలో బక్కా జెడ్సన్ గారు కల్వకుట్ల కుటుంబం అభివృద్ధి చిట్టాతోటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిండు. సో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత గత కొన్ని రోజుల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న బక్కా జెడ్సన్ ఆడుకోవడం. సార్ నమస్తే. నమస్తే. ఏంది మనమే తిరిగినాం ఇందిరా పార్క్, గన్ పార్క్, వయా భారతీయ జనతా పార్టీ ఆఫీస్, ఈడీ ఆఫీస్, సిబిఐ ఆఫీస్, ఆ తర్వాత మేము ఢిల్లీలో కూడా ఇట్లానే ఎగ్జిబిషన్ పెట్టారు. ఢిల్లీ ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో కల్వకుట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా దోపిడీ చేస్తుందో. 425,000 కోట్ల అప్పు చేసింది. 14 బడ్జెట్లో 14 లక్షలు. ఒక్కసారి అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూడండి. కొద్ది జరుపుకోవాల్సిన తికం రేటు అటా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలు కల్వకుట్ల కుటుంబం ఏ రకంగా దోపిడీ చేసుకుంటుందో అక్కడ మునుగోడు చౌరస్తాలు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు. సో ఏ రకంగా వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఒకసారి మీరు చూడండి. ఈ రోజు ప్రజల ప్రచేతనమంతం చేయడానికి ఇక్కడికి వచ్చిన ఇదో కళా బృందాలు ఉండే, ప్రజానాట్య బృందాలు ఉండే, ఈ రోజు ఏ బృందాలు లేవు. ఈ రోజు ఎవరికి వారే చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మునుగోడు ప్రజలు మీ కళ్ళు తెరవాలి. 5,000కు 2,000కు 10,000 కోట్లు ఇవ్వకండి. మీకే కేసీఆర్ 120,000 అప్పున్నారు. ముందు నా పైసలు నాకు ఇవ్వమని చెప్పి మరి అడగాలి. 120,000 తెచ్చి ఇచ్చిన తర్వాత నువ్వు ఓటు అడగమని చెప్పాలి. మీ అందరి పేరు మీద అప్పు చేశారు. ఈ రోజు నేను చెప్తే కన్ను తెరవకుంటే ఈ రోజు వచ్చే రోజుల్లో బిడ్డల బతుకులు ఉంటాయి. ఇదివరకు మీ ఊరికి ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు వచ్చేది, ఇప్పుడు ఏమైనా ఇల్లు వచ్చినాయా మీకు? డబల్ బెడ్ ఇళ్ళకి ఎవరన్నా పోయిందా? మరి వీళ్ళు చూడు ఎన్ని ఇళ్ళ పోయిందో. ఈ పవర్ మొత్తం కనుకున్న కవితయే. కల్వకుండా కవిత ఫామ్ హౌస్లు ఇవన్నీ నేను ఉత్తర గాలికి చెప్తలేనివి. ఇవి నేను ఢిల్లీలో పెట్టిన ఇదే ఎగ్జిబిషన్, హైదరాబాద్ లో పెట్టిన ప్రతి జాగాలో నేను పెడతా ఉన్నా. ఎందుకంటే దొంగతనం మీకు తెలవాలే. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం, మీకు ఎట్లా వచ్చి అని అడుగుతాను ఆస్తులు. మీకు ఉద్యమ సమయంలో మీ దగ్గర ఏం ఫామ్ హౌజులు బంగ్లాలు ఏం లేవు కదా. ఈ 9 సంవత్సరాలు ఎన్ని ఆస్తులు వచ్చినా లెక్కలు బయట పెడతారా మీరు? ఆయన ఆధారాలు బయట పెడుతున్నారు, దానికి సమాధానం చెప్పాలి కదా. మరి ఈ కల్వకుట్ల కవితనో కల్వకుట్ల చంద్రశేఖరరావు సమాధానం చెప్పాలి కదా. మాకు కాదు ఆస్తులు అని చెప్తే ఆయన దేనికంటే దానికి రెడీ అని చెప్తా ఉండు. ఇదే గన్పార్ దగ్గర ఆయన సవాలు విసిరిండు. ఒకవేళ కనుక ఈ ఆధారాలు నిజం కాకపోతే నేను నిరూపించకపోతే ఇదే గన్పార్ దగ్గర అక్కడే ఊరేసుకుంటా అని చెప్పిండు. ఒకవేళ మీరు అరెస్ట్ చేస్తే నేను బెయిల్ కూడా తీసుకున్నాను అని చెప్పిండు. దాని సవాల్ని స్వీకరించండి మీ వల్ల అయితే.
జాగృతి నడపడానికి వచ్చినాయి. ఇళ్ళకెళ్ళి ఈ రోజు పైసలతో వచ్చిన తెలంగాణ ప్రజలు ఇళ్ళ కంటే ఎక్కువ మందులతో 12,000 కోట్లు ఎక్కువ కొడితే వీళ్ళందరూ వింటా ఉంటే వచ్చండి. అధికార పార్టీ సంబంధించిన ఆయన పాపయ్య ఆయన అధికార పార్టీ సంబంధించిన ఆయన ఈయన ఇంకొక ఆయన కాదు ఇవన్నీ కలవకుండా కాదా ఇవి ఇవి ముందలేదా కాదన్న మరి ఇది కూడా తీసేయి ఫస్ట్ అది తీసే అన్న ఫస్ట్ అది తీసే నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అది కూడా బీజాపూర్ 90 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు రైట్ వెంటనే ఏమైంది వాళ్ళ ఏదైతే ఆధారాలునే అవన్నీ తీసేస్తుంటే బీఎస్పీ సోదరులు వచ్చారు సురేష్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కలిసి పనిచేస్తూ ఉన్నారంట. సో ఎంబడే మా మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే బీఎస్పీ సంబంధించిన సోదరులు అక్కడ చాలామంది వచ్చారు వచ్చి మాకు అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇగో ఈయన చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈయన ఏర్కంటి శ్రీనివాస్. శ్రీనివాస్ ఈయన ఎట్లా దౌర్జన్యం చేస్తుండో ఒకసారి చూడండి. పాపం వీళ్ళకేమో ఏం తెలియదు ఎట్లా తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుందో వీళ్ళకేం తెలియదు. తెలియకుండా ఆయన జగదీశ్వరరెడ్డి పంపించడం అని చెప్పి మా పైకి వచ్చి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఇంకా వీళ్ళంతా ఈయననే ఈయన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన పాలకూరు రాము అంట సతీష పెద్ద ఆయన ఈ దుబ్బం రవి ఈ పందుల పాపయ్య నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకేమైనా ఇబ్బంది అయితే మళ్ళీ నేనే వచ్చి అక్కడే మునుగోడు చోరసకు వచ్చి నేనే మాట్లాడతా. మీకు ఏ సమస్య ఉన్నా మీ సోయిలైన అధికార పార్టీ దృష్టి తీసుకెళ్ళే ప్రయత్నం కాలేజ్ టీవీ ఖచ్చితంగా చేస్తుంది. ఇక ఆ తర్వాత ఎంబడే ఇక బక్కా జెడ్సన్ గారిని ఎంబడే అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు. మరి ఈ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎస్ఐ మాట్లాడుతూ ఉన్నాడు మరి తీసుకెళ్లాల్సింది ఈ 4-5 ఎవరైతే దౌర్జన్యం చేశారు అధికార పార్టీ సంబంధించి మేమాట మాంతలు మేము మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాం ఏమైనా రెచ్చగొడతా ఉన్నాం మళ్ళీ కత్తులు కటోరాలు ఏమైనా పట్టుకుని వచ్చాం వాడికి తీసుకురావాల్సింది లోపడేయాల్సింది టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఈ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని లోపడేయాలి కదా. తీసుకొని పోయి బక్కా జెడ్సన్ తీసుకొని పోయి ఆ పిఎస్లో కూర్చొని పెట్టారు. అని ఏం చేసిండు నన్ను అక్రమంగా ఎట్లా అరెస్ట్ చేశారని చెప్పి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఏం తినకుండా నీళ్లు తిండి తీకన ఏం లేకుండా అక్కడే కూర్చుండు దీక్ష చేసిండు. దీక్ష చేసిన తర్వాత సాయంత్రం అంటా ఉన్నాడు మళ్ళీ ఈ బీఎస్పీ సంబంధించిన నాయకులు మాకు అండగా ఉన్న బీఎస్పీ సంబంధించిన నాయకులు సురేష్ని తీసుకొని వచ్చిండు. సురేష్ కదా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నువ్వు ఇంకోసారి ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ అయితే బాగుండదని చెప్పి బెదిరించే ప్రయత్నం ఎస్ఐ చేస్తూ ఉన్నాడు. ఎస్ఐ స్పష్టంగా మాత్రం చెప్తా ఉండు అక్కడ స్వయాన నేనున్న బక్కా జెడ్సన్ గారు చెప్తా ఉండు మీరేమైనా వేసుకోవాలనుకుంటే హైదరాబాద్లో వేసుకోండి మీ పార్టీని పొగడాలనుకుంటే హైదరాబాద్లో వేసుకోండి అంటారు. అరే మునుగోడులో ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఖచ్చితంగా మునుగోడులో మేము మాట్లాడతాం మా బాధ్యత కల్వకుట్ల కుటుంబం దోచుకుంటుంది కాబట్టి మునుగోడు గడ్డ మీద ఖచ్చితంగా మాట్లాడతాం. ఏమైనా ఆదేశాలు జారీ ఉన్నాయా మునుగోడు గడ్డ మీద మీడియా మాట్లాడద్దు మునుగోడు గడ్డ మీద ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడదు ఏమైనా ఆదేశాలు మీకు ఏమైనా ఇచ్చిరా. నేను చెప్తా ఉన్నా కదా ఇదే పోలీసు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తా కూడా మేమే మాట్లాడతామని కూడా చెప్తున్నా ఖచ్చితంగా. ఏదో అధికార పార్టీ అండా ఉందని చెప్పి మీరు మాట్లాడతా అంటే రేపు పొద్దుగాల ఇంకొక పార్టీ వస్తుంది రేపు పొద్దుగాల ఇంకో పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏందో కూడా ఒకసారి ఆలోచించుకోండి. లేకపోతే అయినా జీతాలు ఇచ్చే తెలంగాణ ప్రజలు ట్యాక్సీలు కట్టి పన్నులు కట్టి మీకు జీతాలు ఇస్తూ ఉన్నారు కదా మీరు పనిచేయాల్సింది మాకోసం కదా. అధికార పార్టీ సంబంధించిన నాయకుడు ఏదో చెప్పిండని చెప్పి మీరు ఆ బక్కా జెడ్సన్ గారి మీద గుస్సా అయ్యే కోపం మీద మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇక మనం ఇప్పటికన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే బంద్ చేసుకోండి అని కూడా చెప్తా ఉన్నాం. ఇక వెంటనే ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఇక బక్కా జెడ్సన్ గారు గన్ పార్క్ దగ్గరకు వచ్చిండు. ఇక ఆ ఎస్ఐ కోరిక మేరకు మునుగోడు ఎస్ఐ కోరిక మేరకే మేము నిన్న గన్ పార్క్ దగ్గర మళ్ళీ అక్కడ ఆధారాలు చూపించి మాట్లాడే ప్రయత్నం చేసాం. ఖచ్చితంగా మునుగోడు ఎస్ఐ ఏదైతే చెప్పిండో మునుగోడు గడ్డ మీద మీరు మాట్లాడుతున్నారు కదా ఖచ్చితంగా మునుగోడు గడ్డనే కాదు 7 మండలాలు ఖచ్చితంగా తిరుగుతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కల్వకుట్ల కుటుంబం చేసిన అవినీతి చిట్టాన్ని ఖచ్చితంగా బయట పెడతాం ఎట్టి పరిస్థితుల్లో. ఇక గన్ పార్క్ దగ్గర పోయినాం. గన్ పార్క్ దగ్గర అక్కడ కూడా బక్కా జెడ్సన్ గారు అక్కడ దీక్ష విరమించిండు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఆయన నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించే ప్రయత్నం చేశారు. ఇంకో మాట అంటున్నారు మీరు మునుగోడులో ఎట్టి పరిస్థితులు మాట్లాడద్దు మీరు ఏదైనా మాట్లాడాలంటే హైదరాబాద్ లో మాట్లాడండి అని మునుగోడు ఎస్ఐ అంటారు.
మాట్లాడు. సో ఎస్ఐ కోరికను మన్నించి బక్కా జెట్సన్ గారు నేను కాలేజ్ రీ పక్షాన ఖచ్చితంగా ఆయన ఇచ్చిన మాట మేరకు ఆయన ఒక పిలుపునిచ్చింది కదా, మీరు మునుగోడులో కాదు హైదరాబాద్ లో మాట్లాడాలంటే మీకు అందరు తెలుసు గన్పర్ తెలంగాణ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ 1200 ఆత్మ బలిదానాన్ని తాకట్టు పెట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ అనుభవాన్ని పొందుతాము. సో ఇదే నేపథ్యంలో ఎస్ఐ గారి కోరిక మేరకే, మునుగోడు ఎస్ఐ కోరిక మేరకే బక్కా జెట్సన్ గారు గన్పర్ దగ్గర కూర్చున్నాడు. మరికొద్ది సేపట్లో ఆయన దీక్ష విరమించబోతున్నారు. పొద్దుగాల నుంచి నీళ్లు తాగుట ఏం తినకుండా అక్కడ అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో బక్కా జెట్సన్ గారు దీక్ష చేస్తా ఉన్నారు. ఇప్పుడే బక్కా జెట్సన్ గారికి సంబంధించిన సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. సో అన్న సో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఆయన నిమరసం ఇచ్చి దీక్ష విరమించిండు. మేము అనుకున్నాం మునుగోడు గడ్డ మీదే కల్వకుంట్ల కుటుంబం అవినీతి చట్టం బయట వెళ్దాం అనుకున్నాం. కాకపోతే వాళ్ళ కోరిక మేరకే విజయ ఎస్ఐ గారు మాట్లాడుతూ మీరు మునుగోడులో మాట్లాడదు అని చెప్పారు. మునుగోడులో కాదుగా మిగతా 6 మండలాల్లో ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబం చేస్తామని చిత్రం ఖచ్చితంగా బయట పెడతాం. అందుకే మీ కోరిక మేరకు హైదరాబాద్ నడి ఒడ్డున అసెంబ్లీ ముందున్న గన్పార్క్ దగ్గర మీ చిట్ట మళ్ళీ బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. సో నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత బక్కా జెట్సన్ గన్పార్క్ దగ్గర సార్ నమస్తే. నమస్తే. ఏమనిపిస్తుంది మొత్తం మీదకి మనం మీరు అనుకున్నది ఏమో ఓన్లీ కాబట్టి ఖచ్చితంగా మీరు హైదరాబాద్ మాట్లాడే ప్రయత్నం చేసాం. సో ఇంకొక విషయం కూడా మీకు వినిపించాలి, ఇక కాలేజ్ టీవీకి ఆ పార్టీ ఈ పార్టీ సంబంధం ఉందని చెప్తారు కదా, నిన్న గన్పార్క్ నుంచి సవాల్ విసిరినా ఏ పార్టీ వాళ్ళతో మాట్లాడుతూ ఆ పార్టీ కాలేజ్ టీవీ కాలేజ్ టీవీ బదిలీ చేస్తాం ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేస్తా ఉంది, బీజేపీకి బదిలీ చేస్తా ఉంది, టీఆర్ఎస్ కదా, కాలేజ్ టీవీకి ఏ పార్టీతో సంబంధం ఉండదు. ఇలాంటి నాయకులు ప్రజల కోసం కొట్టాడే నాయకులు ఖచ్చితంగా కాలేజ్ టీవీ ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇక బాల్క సుమన్కి సంబంధించిన కొంతమంది అంశాలు అంటా ఉన్నారు, ఇక వాళ్ళకి స్క్రీన్ పోనిచ్చారు బీజేపీ స్క్రీన్ పోనిచ్చిన 5 లక్షలు పెట్టి అంటా ఉన్నారు కదా, మీరు నిరూపించండి ఇంకొకసారి మైక్ ముందు మాట్లాడితే మీరు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడితే నేను దేనికంటే దానికి రండి. ఇదే గన్పర్ సార్ చెప్తా ఉన్నాం, కాలేజ్ టీవీ ఏ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడుతున్న అవస్థ దృష్టిలో ఇచ్చుకొని అధికార పార్టీ చేసిన అరాచకాల కోసం ప్రతి నిమిషం కాలేజ్ టీవీ కొట్లాడుతూనే ఉంటుంది. సో తెలంగాణ ప్రజలారా కొంతమంది రైట్ మనం చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పినాం. ఇక కొంతమంది అంటారు కదా ఆ పార్టీకి ఈ పార్టీకి కాలేజ్ టీవీ సపోర్ట్ అంటారు కదా, ఏ పార్టీకి కాలేజ్ టీవీ సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు, ఏ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న అవసరం దృష్టిలో పెట్టుకొని ప్రజల పక్షాన్నే మాట్లాడతాం. బక్కా జెట్సన్ గారు తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందని చెప్పి ఆయన చూపించే ప్రయత్నం చేసాం. అట్లానే మేము కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ వాళ్ళతో మాట్లాడితే బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఖచ్చితంగా ఏ పార్టీకి కాలేజ్ టీవీ సంబంధం ఉండదు. నిన్న గన్పార్క్ నుంచి కూడా నేను అదే చెప్పినాను, ఒకవేళ కనుక బీజేపీ పార్టీ మాకు ఏమైనా సపోర్ట్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో కాంగ్రెస్ ఏమైనా చేస్తుందనే ఆధారాలు మీ దగ్గర ఉంటే మాకు చూపించండి. మళ్ళీ ఇదే మైక్ ముందు తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ముఖ్యంగా ఇక్కడ కూడా మాట్లాడినాయి. ఇక ఈ విషయం పక్క పెడితే ఇక మరి అంత జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ నేత బక్కా జెట్సన్ అక్కడ ఆయన మీద దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు మునుగోడులో ఉన్నారా, మరి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం రాజగోపాల్ రెడ్డితో పాటు పోయిందా? ఆ విషయం నిన్న ఒక క్లారిటీ వచ్చింది. అంత ఇష్యూ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీద అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక్కరూ రాలే ఆడికి, రావాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేమే గెలుస్తామని చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తుండు నేనే గెలుస్తా అని చెప్తా ఉన్నాడు కదా, నేను గెలిపించుకుంటా ఇంటికి తిరిగి దండం పెడతాం కాలు మొక్తాం అని చెప్తా ఉన్నారు కదా. మరి దండం పెట్టి కాలు మొక్కేట వాళ్ళు ఎటువైపు మునుగోడు గడ్డ మీద బక్కా జెట్సన్కి అండగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మునుగోడు గడ్డ మీద మీకు మీరే దిగజారుతా ఉన్నారు. మునుగోడు గడ్డ మీద మీ పార్టీ నాయకుడి మీద దాడి జరిగితే మీరే రాకపోతే ఇక మీరు కాంగ్రెస్ పార్టీ అని మేము ఎట్లా అంటాం? అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మనం సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తురా చెప్పాలి. అంతటికీ ఆ మునుగోడు గడ్డ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా కాలేజ్ టీవీ పక్షాన ప్రతి నిమిషం ఇలాంటి వాళ్ళు బక్కా జెట్సన్ లాంటి వాళ్ళు ఎవరు కొట్లాడినా ఖచ్చితంగా కాలేజ్ టీవీ వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటుంది. ఇక పార్టీలో ముసుగు మాకు అవసరం లేదు, ఇంకో కండువా కప్పుకొని మాట్లాడాల్సిన అవసరం అంతకుమించి మాకు ఉండదు. ఖచ్చితంగా అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కచ్చరా పాలన అవినీతి పాలన విముక్తి కోసం కాలేజ్ టీవీ ప్రతి నిమిషం కొట్లాడుతూనే ఉంటుంది. సో చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.